పట్టాభి గారు ఈ ఈ సెన్సెస్ స్కిల్ సెన్సెస్ నైపుణ్య గణన ఈ నైపుణ్య గణన అంటే నిజమే ఇది ఒక కొత్త రకమైన అంటే డీప్గా ఆలోచిస్తే మాత్రం దీంట్లో చాలా మీనింగ్ వినిపిస్తోంది మనం ఇప్పటివరకు ప్రజల ప్రజా పబ్ ప్రజాగణన కుల గణన ఇలాంటి పదాలు వింటున్నాం ఈ ఏంటి స్కిల్ సెన్సెస్ అనే దాని యొక్క పర్పస్ ఏంటి ఎలా చేస్తారు కొంచెం బ్రీఫ్గా ప్లీజ్ వాళ్ళు బ్రేక్ ఎక్కువ గారు మీరు అన్నట్టు ఇది దేశంలోనే కాదు ప్రపంచంలోనే మొట్టమొదటిసారి మనం ఇటువంటి పదాన్ని విన్నాం స్కిల్ సెన్సెస్ నైపుణ్య గణ అనే పదం ఇప్పటివరకు మనం ఎప్పుడూ వినలేదు మొన్న జాతీయ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారిగా ఆయనలో ఉన్నటువంటి ఆలోచనని ఆయన వ్యక్తపరచడం ప్రపంచం అంతా కూడా ఆశ్చర్యపోయింది ఇది నిజంగా ఎంత వినూత్నంగా ఉంది స్కిల్ సెన్సెస్ నైపుణ్య గణన అనేదని చెప్పి అందరూ కూడా చర్చించుకుంటూ ఉన్నారు ఇవాళ ఇది అసలు ఏంటి అని మనం ఒకసారి ఆలోచిస్తే ఇప్పుడు మీరు అన్నట్టు సాధారణంగా పాపులేషన్ సెన్సెస్ చూసాం క్యాస్ట్ సెన్సెస్ చూసాం నైపుణ్య గణన అంటే ఇవాళ సమాజంలో మన రాష్ట్రంలో ఎవరికి ఏ విషయాలలో నైపుణ్యం ఉంది ఇప్పుడు కొంతమందికి ఒక ఎలక్ట్రీషియన్గా వాళ్ళకి స్కిల్స్ ఉండొచ్చు కొంతమందికి ఆటోమొబైల్ రంగంలో స్కిల్స్ ఉండొచ్చు కొంతమందికి ఏదంటే కార్పెంటరీలో ఉండొచ్చు కొంతమందికి టెక్నాలజీలో ఉండొచ్చు సో ఇట్లా రకరకాల ఫీల్డ్స్లో నైపుణ్యం అనేది ప్రతి ఒక్కరికి కూడా కలిగి ఉంటుంది సో అటువంటి స్కిల్స్ ఎవరెవరి దగ్గర అసలు ఎక్కడెక్కడ ఎంతెంత మనకు అందుబాటులో ఉన్నాయి లేదు అసలు కొంతమందికి ఏదైనా ఒక స్కిల్ అక్వైర్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండి పాపం అది చేయలేక ఎక్కడి నుంచి ఎట్లా దాన్ని సంపాదించాలో తెలియక కూడా ఉంటారు కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది ఇప్పుడు ఒక టెక్నీషియన్ గానో లేదంటే ఒక ఐటీ ఎక్స్పర్ట్ గానో లేదంటే ఇంకొక రకమైనటువంటి స్కిల్ సెట్ డెవలప్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది సో ఒక్కసారి మనం ఈ నైపుణ్య గణన అనేది చేపడితే అసలు ఏ రాష్ట్రంలో ఏ జిల్లాలో ఏ పట్టణంలో ఎక్కడ ఎంత నైపుణ్యత మనకు అందుబాటులో ఉంది ఎవరికి ఎటువంటి ఇంట్రెస్ట్ అనేది మనం తెలుసుకుంటే ఒకటి నైపుణ్యాన్ని ఎక్వైర్ చేసుకోవాలన్న ఆలోచన ఉన్న వాళ్ళకి మనం వారికి దానికి సంబంధించినటువంటి స్కిల్ ఎక్వైర్ చేయటంలో మనం సహకరించవచ్చు మన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ద్వారా అటువంటి వారిని పికప్ చేసి రెండోది ఆల్రెడీ ఆ స్కిల్ ఎక్వైర్ చేసి ఉన్నటువంటి వారికి మనం ఇండస్ట్రీతో ఇండస్ట్రీతో మనం అనుసంధానం చేసి వాళ్ళకి ఉద్యోగాలు కల్పించేటువంటి అవకాశం కూడా మనకి కల్పించవచ్చు ఎందుకంటే చాలామంది పరి పారిశ్రామికవేత్తలు వాళ్ళు మ్యాన్ పవర్ కోసం వెతుకుతూ ఉంటారు ఇదిగో మాకు ఆటోమొబైల్ సెక్టర్ వాళ్ళు ఉన్నారనుకోండి ఆటోమొబైల్ సెక్టర్కి సంబంధించినటువంటి స్కిల్స్ ఎవరి దగ్గర ఉన్నాయి వాళ్ళు వాళ్ళ కోసం వెతుకుతూ ఉంటారు ఎలక్ట్రానిక్స్ ఉందనుకోండి వాళ్ళు వాళ్ళకి సంబంధించిన వాళ్ళ కోసం వెతుకుతూ ఉంటారు గార్మెంట్ ఇండస్ట్రీ ఇట్లా వివిధ పరిశ్రమల వారు వాళ్ళ పరిశ్రమల్లో పనిచేయటానికి కావాల్సినటువంటి మ్యాన్ పవర్ కోసం ఇప్పుడు కూడా వాళ్ళు వెతుకుతూ ఉంటారు వారిని ఎక్వైర్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఒకసారి కనుక మనం ఈ నైపుణ్య గణన చేపడితే మన దగ్గర ఆ డేటా ఉందనుకోండి రేపు మన ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావాలి రాష్ట్రంలోకి ఇప్పుడు మన ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావాలంటే వాళ్ళు అడుగుతారు మాకు అవైలబిలిటీ ఆఫ్ మ్యాన్ పవర్ ఏంటి పారిశ్రామ ఒక పరిశ్రమని రాష్ట్రానికి తీసుకురావాలంటే కేవలం స్థలం కేటాయించడం వాళ్ళకి సబ్సిడీలు ఇవ్వటం లేదంటే పవర్ సబ్సిడీలో నీరు ఇవన్నీ కాదండి వాళ్ళు అడిగేటటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈజ్ ద అవైలబిలిటీ ఆఫ్ మ్యాన్ పవర్ అటువంటి ప్రశ్న మనకి ఎదురైనప్పుడు మన దగ్గర ఈ డేటా అంటే ఇదిగోండి సార్ ఇదిగో ఈ జిల్లాలో మీకు సంబంధించినటువంటి స్కిల్స్ ఉన్న వాళ్ళు ఇంతమంది ఉన్నారు ఇంతమంది రెడీగా ఉన్నారు మీరు ఈ జిల్లాలో మీరు కనుక ఈ పరిశ్రమ పెడితే మీకు ఇమ్మీడియట్గా మ్యాన్ పవర్ మీకు అందుబాటులోకి వస్తుందని మేము ఇమీడియట్గా వాళ్ళకి ఒక సొల్యూషన్ ఇవ్వగలుగుతాం ఇది కనుక మనం చేస్తే ఏంటంటే ఇంకా ఎక్కువగా పెట్టుబడులు మనం తీసుకొచ్చే అవకాశం ఉంటుంది దానికంటే ఇటువంటి అవకాశాలను అందిపుచ్చుకోవటం కోసం ఒకటి పెట్టుబడుల ఆకర్షణలు ఇది పనిచేస్తుంది రెండోది వీళ్ళిద్దరిని ఎప్పుడైతే అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరైతే ఉంటారో స్కిల్స్ ఎక్వైర్ చేస్తున్నటువంటి అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి పరిశ్రమల వారితో ఎప్పుడైతే అనుసంధానం చేస్తాం వాళ్ళకి ఉద్యోగాలు కల్పించిన వాళ్ళు అవుతాం మూడవది ఏదన్నా కొత్తగా ఒక స్కిల్ని ఎక్వైర్ చేయాలి ఒక నైపుణ్యాన్ని మనం ఎక్వైర్ చేసుకోవాలి ఒక కొత్త విద్యని మనం నేర్చుకోవాలనుకున్న వారికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్లో వాళ్ళు జాయిన్ చేసి వాళ్ళు ఆ స్కిల్ ఎక్వైర్ చేసే విధంగా మనం చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది రెండు మూడు రకాలుగా ఈ నైపుణ్య గణన అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది నిజంగా హ్యాట్ సాఫ్ట్ చంద్రబాబు నాయుడు గారు అందుకనే దీన్నే అందుకనే ఈజ్ ఏ విజనరీ లీడర్ వీకే గారు ఎవరికి రానటువంటి ఆలోచనలు ఆయనకు వస్తూ ఉంటాయి ఎందుకంటే ప్రతినిత్యం ఆయన ఆలోచిస్తూ ఉంటారు కొత్తగా మనం ఏం చేయొచ్చు సమాజంలో ఉన్నటువంటి సమస్యలకి మనం కొత్తగా ఎటువంటి పరిష్కారాలు మనం చూపొచ్చు అన్న అంశాల మీద దాన్ని ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి ఈ నైపుణ్య గణన అనేటటువంటి స్కిల్ సెన్సెస్ అనే దాన్ని ఇవాళ తీసుకురావటం దానినే ఇవాళ మా మేనిఫెస్టోలో కూడా మేము పెట్టడం జరిగింది ఈ నైపుణ్య గణన ద్వారా ఎన్ని అద్భుతాలు జరుగుతాయో మీరు రాబోయేటటువంటి ఐదు సంవత్సరాల్లో మీరు చూస్తారు వీకే గారు రెండోది ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గురించి కూడా